ఈ సంఘటనలన్నిటికీ పరిష్కారం ఒకటే ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన యాప్ని గనక యాక్టివ్గా ఉంచుండుంటే దిశ యాప్ని గనక మహిళల చేతిలో పాశుపతంగా ఉంచుండుంటే ఇలాంటి నేరాలు ఘోరాలు జరగవని చెప్పుంటున్నాం ఆ దిశ కార్యక్రమం ద్వారా యాప్ని కేవలం మా ప్రభుత్వంలో 1 కోటి 5 లక్షల 10 వేల మంది మహిళలు యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు సక్రమంగా వినియోగించుకున్నారు ఐదు సార్లు ఊపితే 5 నిమిషాల్లో పోలీసు వచ్చారు 13 ఫోక్స్ కోర్టులను ఏర్పాటు చేయగలిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 12 మహిళా కోర్టులను ఏర్పాటు చేయగలిగింది 900 బైకులను కేవలం మహిళల యొక్క సెక్యూరిటీ కోసమే మనం తీసుకురాగలిగాం 163 బొలేరో వాహనాలు తీసుకురాగలిగాం మరి 18 దిశ వాహనాలు ప్రత్యేకంగా దిశ కేసుల కోసమే వాహనాలను పెట్టాడు ఆ రోజున పూర్తిగా మహిళలకు భద్రత కల్పించడంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విజయం సాధించారు ఏ ఒక్క రోజు కూడా మహిళల యొక్క భద్రత విషయంలో రాజీపడిన ప్రసక్తే లేదు 2019 లో ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఆనాడు మేకతోటి చిత్తిరెడ్డి గారిని ఓ దళిత మహిళను హోం మంత్రిగా చేసుకున్నారు వెంటనే మరియు తానేటి వనిత గారిని మరి రెండు సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళను మహిళా హోంమంత్రులుగా చేసుకుని తనకు దళితుల పట్ల దళిత నాయకత్వాల పట్ల ఈ మహిళల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తూనే వచ్చారు అందుకే జాతీయ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అత్యుత్తమ పోలీసింగ్ అవార్డు వచ్చింది ఒకటి రెండు కాదు దిశ యాప్ ద్వారా 19 అవార్డులు సాధించుకుంది ఆనాటి ప్రభుత్వం మరి ఈ రోజున రాజకీయ కక్షతో కేవలం ఆ దిశ యాప్ అనేది యాక్టివ్గా ఉంటే ఆ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందని దాన్ని తీసుకొచ్చిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదని కేవలం రాజకీయ కక్షతో ఆ దిశ యాప్ని నిర్వీర్యం చేశారు తొంగలో దొక్కారు పక్కన పడేశారు ఒక దిశ యాపే కాదండి మీరు బాగా గుర్తు చేసుకోమని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరి ముఖ్యంగా మహిళల యొక్క లోకానికి మహిళా జాతికి నేను మనవి చేస్తున్నా మీరు గుర్తు చేసుకోండి అక్కలు చెల్లెళ్ళు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలోని వాలంటీర్ వ్యవస్థ 50% మహిళలకు రిజర్వేషన్ వాలంటీర్లు పూర్తిగా సమాజంలో ఓ అంతర్భాగమై ప్రజా సేవకులుగా మిగిలిపోయారు ఓ 125,000 నుంచి 30,000 వరకు సచివాలయ వ్యవస్థని తీసుకొస్తే దానిలో 50% మహిళా లోకానికి రిజర్వేషను దానిలో ఉద్యోగస్తులు మహిళలే ఉన్నారు ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా ఎక్కడా కూడా తప్పులు జరగకుండా సమాజంలో జాగ్రత్తలు తీసుకోగలిగింది ఆనాటి ప్రభుత్వం మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసుకోగలిగాం మహిళా పోలీసుని ఆ సచివాలయ వ్యవస్థలో ఒక అంతర్భాగంగా చేసి ఆ గ్రామ పరిధిలో ఏ ఒక్క మహిళకు అన్యాయం జరిగినా వెంటనే స్పందించిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మహిళా పోలీసుని నిర్వీర్యం చేశారు డిఫంక్ట్ చేశారు ఆవిడ్ని పూర్తిగా పక్కన పెట్టేశారు ఇలాంటి పటిష్టమైన యంత్రాంగం కారణంగా ఆ రోజున ఎక్కడ కూడా నేరాలు ఘోరాలు జరగలేదు మీరు గమనించండి గుడ్లవల్లేరు ఘటన కూడా ఈ రోజున మనం ఉదహరించుకుందాం ఇలాంటి సంఘటనలన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు ఆనాటి ఆ ప్రభుత్వం యొక్క పరిపాలనకి ఈనాటి ఈ ప్రభుత్వం యొక్క పరిపాలనకి తేడాను కూడా మీరే పోల్చుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష ఉంటే మీరు ఆల్రెడీ పత్రికల్లో రాసి ఆఫీసుల మీద దాడి చేపించి ఆఫీసును కూల్చేసి ఆఫీసుల్ని ధ్వంసం చేసి మీ కక్షను ఎలాగో తీర్చుకుంటున్నారు ప్రజలతో కక్ష ఎందుకండి ప్రజల మీద కక్ష ఎందుకండి మీకు మహిళల మీద కక్ష ఎందుకండి దళిత నాయకత్వాల మీద కక్ష ఎందుకండి ఈ కక్ష సాధింపు రాజకీయాలను పక్కన పెట్టి కొద్దిసేపు సరైన రాజ్యాంగ అమలుకు చంద్రబాబు నాయుడు కృషి చేయమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ అలాగనే బద్వేలు సంఘటన కూడా ఖచ్చితంగా దిశ యాప్ కనుక అందుబాటులో ఉండి ఉంటే బద్వేలు సంఘటన జరిగి ఉండేది కాదు ఆ పాపను మనం రక్షించుకొని ఉండేవాళ్ళం అంటే ఈ సంఘటనలు ఒకటి తర్వాత ఒకటి జరుగుతున్నా ఒక్కసారి కూడా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహిళా రక్షణ మీద రివ్యూ ఎందుకు చేయటం లేదని అడుగుతున్నాం 50% మంది ప్రజలున్న మహిళల యొక్క
లోకానికి ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు పదే పదే మీ రాజ్యంలో దాడి జరుగుతున్నప్పుడు దాడులు జరుగుతాయేమోనే భయభ్రాంతులకు గురైన ఈ మహిళ లోకానికి మీరు ఎందుకు భరోసా కల్పించలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా ఇంకో పక్కనేమో లోకేష్ గారే స్వయంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని రాక్షసుడని సంబోధిస్తాడు ఇది చాలా అపహాస్యంగా ఉంది మీరు ఒక రాష్ట్ర మంత్రిని మీ నాన్నగారే స్వయంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారని మీ తాతయ్య గారు ఎంటి రామారావు గారు ఆనాటి ముఖ్యమంత్రి గారని మరి ఇద్దరు ముఖ్యమంత్రి గారులు కడుపున వారసత్వంగా మీరు ఉన్నప్పుడు మీకు బాధ్యత ఉంది ఈ రాష్ట్రంలో మీ నోటిని మాట్లాడేటప్పుడు మీ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాటకు విలువ ఉంటుంది కానీ ఈ విలువ లేని రాక్షసుడు అని సంబోధించడం ఇది ఎంతవరకు సమంజసం మేము అంటాం మిమ్మల్ని పిల్ల రాక్షసుడు మీ వల్లనే ఈ రాష్ట్రంలో అల్లకల్లోలం అవుతుంది మీరే ఇలాంటి దాడులకు దౌర్జన్యాలకు కారకుడు మీ మాటలు రెచ్చగొట్టబట్టే రాష్ట్రంలో దాడులు పెట్టరేగిపోతున్నాయి నేరాలు కంట్రోల్ అవ్వట్లేదంటే కేవలం మీ వల్లనే జరుగుతుంది అని మేము భావిస్తున్నాం మరి నేను అడుగుతాను ఇప్పుడు తెలుగుదేశం పార్టీని స్థాపించింది ఎవరు తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ చేతుల నుంచి లాక్కుంది ఎవరు తెలుగుదేశం పార్టీ సింబల్ అయిన సైకిల్ గుర్తు ఎన్టీఆర్ బ్రతికుండంగంలోనే ఢిల్లీ నుంచి ఆ సింబల్ని మన చేతిలోకి లాక్కున్నాం ఎలా ఉపయోగించాం ఎవరిని ఉపయోగించాం ఢిల్లీలో ఎలాగ మనం సింబల్ని లాక్కున్నాం జూబ్లీహిల్స్లో కాల్పులు జరిగినాయి ప్రస్తుత శాసనసభ్యుడి గారి ఇంట్లో ఆ కాల్పుల ఘటనకి కారణాలు ఏమిటి అనేక కథనాలు కథలు వచ్చినాయి ఎవరు చెప్పాలి వాటికి సంబంధించిన పూర్తి వివరణలు ఇవి రాక్షస శరీర ప్రజలను తన కుటుంబ సభ్యులుగా ప్రేమించి ప్రజలను అక్కును చేర్చుకుని సంక్షేమ రాజ్యాన్ని తీసుకొచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాక్షసుడు ఎలా రాక్షసుడు అయ్యాడో మీరు వివరిస్తే నేర్చుకోవాలనుంది మీరు సమాధానం చెప్పాలి మీరే చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాక్షసుడిని సంబోధించిన మీకు మనస్సాక్షి ఉంటే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పమని ఈ మర్మాలన్నిటికీ మీరే సమాధానం చెప్పమని ఈ సభాముఖంగా కోరుతూ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ వారులారా ఇప్పటికే మేము అడుగుతుంది ఒకటే మీకు చేతనైతే మీ వల్లయితే మీకు అవకాశం మేరకు మేలు చేయండి మరి ముఖ్యంగా మీరిచ్చిన హామీలను దయచేసి వెంటనే అమలుపరచండి పెన్షన్ల పెంపు 4000 ఒక్కటి మేము అమలుపరిచాం మొత్తం అయిపోయిందంటే కుదరదండి మీరిచ్చిన సూపర్ సిక్స్ హామీలను మీరు అమలుపరిచి తీరాల్సిందే ఆ సూపర్ సిక్స్ హామీలను నమ్మారు కాబట్టే మీకు ఈ రాష్ట్ర ప్రజలు ఓటేశారని మీరు అధికారంలోకి వచ్చారనే విషయం మీరు గుర్తుపెట్టుకోమని చెప్పి అంటున్నాం మీరు మహిళలకు ఇవ్వాల్సిన ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చే తీరాలి అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు మీరు మహిళలకు 18,000 రూపాయలు ఇవ్వాల్సిందే ఇచ్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలే ప్రసక్తే లేదు మీరు రైతన్నలకు ప్రామిస్ చేసిన 20,000 రూపాయలు ఇవ్వాల్సిందే ఇచ్చే వరకు వదిలే ప్రసక్తే లేదు ఉద్యోగుల నిరుద్యోగులకు 2,000 రూపాయలు భృతిస్తానన్న మీరు ఇవ్వాల్సిందే ఇచ్చేంత వరకు వదిలే ప్రసక్తే లేదు వాలంటీర్లకు 10,000 పెంచి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానన్న మీరు ఆ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాల్సిందే వాళ్ళకు 10,000 రూపాయలు ఇవ్వాల్సిందే ఇవన్నీ కూడా సుధాకర్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కవిత్వాలు కానే కాదు ఇది మీరిచ్చిన హామీలు మీరు ఎన్నికల హామీలు ఆ ఎన్నికల హామీలు నమ్మిన అమాయకుండా ప్రజలు మీకు ఓట్లేశారు ఆ హామీలను అమలుపరచకుండా ఇలాంటి దాడులు చేస్తూ నేరాలు ఘోరాలు చేస్తూ నేర ప్రవృత్తి కలిగిన నేరగాళ్ళను రెచ్చగొడుతూ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం పూర్తిగా సర్వనాశనం జరుగుతుంటే మేము కళ్ళప్పగించి చూడలేమని ఒక నెలకి ఎందుకు మాట్లాడుతున్నా 2 నెలలు మన ఇంట్లో అన్యాయం జరుగుతున్నప్పుడు ఇంటి మీద దాడి జరుగుతున్నప్పుడు ఇంట్లో ఆడవాళ్ళని చెరబెట్టి లాగుతున్నప్పుడు నువ్వు చెప్పిన హామీని నెరవేర్చకపోతే నేను ముసుగేసుకొని ముసుగుదన్నుకొని ఇంట్లో పడుకుంటే ప్రశ్నించే బాధ్యత ఎవరిదని చెప్పి అడుగుతున్నాం మా బాధ్యత 40% మంది ఓట్లు సాధించుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత
ఓ రోజు ముఖ్యమంత్రిగా చేసిన ఈ రాష్ట్ర ప్రజల యొక్క దీవెనలను మళ్ళీ తిరిగి పొందడం కోసం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్రానికి సర్వతోముఖ అభివృద్ధి చేయగలిగాడని అన్ని కులాలను మతాలను ప్రాంతాలను సర్వతోముఖ అభివృద్ధిలోకి తీసుకెళ్లగలుగుతాడని ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి మేమందరం బాధ్యత కలిగిన వ్యక్తులుగా పౌరులుగా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం మా బాధ్యత అది మీరు కేసులు పెట్టొచ్చు మీరు కొట్టొచ్చు దారుణం చేయొచ్చు పోలీస్ కేసులు పెట్టొచ్చు చిట్ట చివరికి జైల్లో కూడా పెట్టొచ్చు కానీ ప్రశ్నించే గొంతుకులు ఊరు వాడ ఎక్కడో చోట మోగుతూనే ఉంటాయి లెగుస్తూనే ఉంటాయి మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాయి ఎందుకంటే మీరు పూర్తిగా విఫలమైపోయారు ఈ రాజ్యహింస పెట్టిరిపోయినప్పుడు బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా మాట్లాడుతూనే ఉంటామని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను।